మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలంటే సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని ఆయన కొనియాడారు. మహిళలు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలి. అదే తల్లికైతే కేవలం ఆ కుటుంబాన్ని ఎలా నడపాలి, ఆ కుటుంబాన్ని సమాజంలో ఎంత గౌరవంగా నిలబెట్టుకోవాలి, తనకున్నటువంటి బిడ్డల్ని ఎంత గొప్పగా చదివించుకోవాలి, తన బిడ్డలకు కావలసినటువంటి ఉద్యోగ అవకాశాల్ని ఏ విధంగా దక్కించుకోవాలి, ఇదే వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రయాసం ఉంటుంది. కాబట్టి అది గమనించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులకు పెద్దపీట వేస్తూ కుటుంబానికి కావలసినటువంటి ఇంటికి స్థలాన్ని తల్లులకు ఇచ్చారు, తల్లుల పేరు మీద ఇచ్చారు. కుటుంబం ఉండడానికి కావలసినటువంటి ఇంటిని తల్లి పేర్ల మీద ఇచ్చారు. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డని పోషించుకోవడానికి కావలసిన పోషణ ఖర్చుని తల్లులకు ఇస్తారు. బిడ్డలకు కావలసిన చదువుని ఇప్పించేటటువంటి బాధ్యత కలిగినటువంటి తల్లులకి అమ్మవారు. కుటుంబాన్ని నడుపుకోవడానికి కావలసిన చేసిన అప్పుల్ని తీర్చిదిద్దుకోవడానికి, అప్పుల్ని చెల్లించడానికి కావలసినటువంటి అక్కరైన డబ్బుని తల్లులకి ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేశారు? డ్వాక్రా రుణాల మాఫీ అని చంద్రబాబు నాయుడు కళ్ళగొల్లి కబుర్లు చెప్పి ఒక్కరికన్నా రుణాన్ని మాఫీ చేశారా తల్లి? చేశారా? సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలి. అదే తల్లికైతే కేవలం ఆ కుటుంబాన్ని ఎలా నడపాలి, ఆ కుటుంబాన్ని